హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్కి సంబంధించి హాఫర్లీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి కదా, వీటి రిలేటెడ్గా మనం ఏమేమి సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా నేను మీకు ఏదైతే పీడిఎఫ్ అయితే చూపిస్తున్నానో ఈ పీడిఎఫ్ కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అందులో ఏ సిలబస్ ఉంది దాని గురించి అయితే గమనిద్దాం. మెయిన్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి అయితే ఉంటుంది కాబట్టి అది మీరు ఎలా డివైడ్ చేసి చూడాలన్నది కూడా నేను ఇవాళ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు December 13th నుంచి అలా స్టార్ట్ అవుతాయంటున్నారు కదా, దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎవరు చేస్తారన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి అయితేనే మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది, అది వీళ్ళు సర్వర్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనకు స్టూడెంట్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే ఉంటుంది అనమాట. బట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని క్లియర్గా అయితే చెప్పడానికి లేదు, బట్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాలి. ఇన్ కేస్ మనకు దీనికి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళే సిలబస్ అయితే చెప్పారు కాబట్టి మేబీ గవర్నమెంట్ వాళ్ళే క్వశ్చన్ పేపర్ కూడా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు పేపర్ డిజైన్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా అది కొంచెం ఈజీగా ఉంటుందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు, బట్ ఎక్స్పెక్టెడ్ ఈజీ అయితే ఉండదు అనమాట. ఒకసారి సిలబస్ అయితే క్లియర్గా గమనిద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది కనబడిస్తుంది అనమాట. ఇది మెయిన్గా హాఫర్లీ ఎగ్జామ్ సిలబస్ అనమాట. ఇక్కడ వీళ్ళు ఓన్లీ టాపిక్స్ అంటే చాప్టర్ నేమ్స్ అయితే చెప్పారు, కానీ అంతకుమించి అయితే పెద్దగా చెప్పలేదు. ఇది మనం క్రియేట్ చేసింది కాదు, ఎవరో సెండ్ చేసింది కాదు, డైరెక్ట్ ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళే మనకు పంపించింది కాబట్టి, అంటే వాళ్ళే మనకు అవైలబుల్గా ఉంచింది కాబట్టి మనం దీన్ని ఇంకా ఇలా ఎలా ఉన్నా దీనితోనే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మెయిన్గా దీన్ని స్క్రోల్ చేసినట్టయితే మనకు 1A 1B అయితే ఉందన్నమాట. ఇక్కడ దాదాపు మనకు ఏ చాప్టర్స్ ఇస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అందులో నుంచి అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1A 1B ఇక్కడ ఏవైతే వన్నులు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించి, 2s ఏవైతే వస్తాయో అవన్నీ కూడా సెకండ్ ఇయర్కి సంబంధించి అనమాట. ఇక్కడ 1A కి దాంతోపాటు 1B కి సంబంధించిన సిలబస్ అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి గమనించవచ్చు. ఈ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంచుతాను, అది ఎలా ఉంటే ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. ఆ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే మనకు 2A అనేది 2B వస్తుంది అనమాట. ఇది మెయిన్గా సెకండ్ ఇయర్కి సంబంధించి, 2A 2B సెకండ్ ఇయర్కి సంబంధించి. ఇక్కడ మ్యాథ్స్ పోర్షన్ అంతా అయిపోతేనే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బైపీజీకి సంబంధించి వాళ్ళకైతే ఇచ్చారనమాట, బాటనీ 1 బాటనీ 2 అని. అది కూడా 1 అని ఉండే ఫస్ట్ ఇయర్కి, 2 అని ఉండే సెకండ్ ఇయర్కి. ఇన్ కేస్ మీరు ఎంపీసీ బైపీసీ ఏది తీసుకున్నారో దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయన్నమాట, జువాలజీ బాటనీ. ఆ తర్వాత మనకు ఫిజిక్స్ 1 అనమాట. ఇక్కడ ఫిజిక్స్ 1 అని ఉండేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కంప్లీట్గా మనకు టాపిక్స్ అయితే మెన్షన్ చేసేసారు, అంటే ఇవి మనకు చాప్టర్స్ నేమ్స్ అనుకోవచ్చు మీరు, ఆ యొక్క దాని నుంచి అయితే చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అడిషనల్ టాపిక్స్ ఏమైతే అవసరం లేదు. ఫిజిక్స్ 1 అని ఉండేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఫిజిక్స్ 2 అని ఉండేది సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. ఆ తర్వాత కెమిస్ట్రీ 1 అని చూడండి, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కెమిస్ట్రీ 2 అని ఉండేది సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి హెచ్ఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, వాళ్ళకైతే వస్తాయి. వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఎకనామిక్స్, అకౌంటెన్సీ ఇవన్నీ కూడా మీరు అయితే చూడొచ్చు. ఈ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో మీ బ్రాంచ్ ఏదైతే మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఏవైతే తీసుకున్నారో వాటి రిలేటెడ్గా మీరు అయితే చదువుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు మనకి ఇక్కడ ఎవరన్నా ఉర్దూ సైడ్ తీసుకున్నట్టయితే వాళ్ళ రిలేటెడ్గా కూడా మనకు పేపర్ అయితే ఉందన్నమాట, అంటే మనకు సిలబస్ సంబంధించి అది కూడా ఒకసారి గమనించవచ్చు. మెయిన్గా ఇది మెయిన్గా కంప్లీట్గా గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన మనకి సిలబస్ కాపీ అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క లింక్ ఎక్కడ ఉంటుందంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ డిస్క్రిప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ అయితే కనబడిస్తుంది, డ్రైవ్ లింక్. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు కూడా అందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని, చేసుకున్న తర్వాత అందులో ఉన్న టాపిక్స్ మాత్రమే అంటే ఏదైతే సిలబస్ చెప్పారో అది హాఫర్లీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ కూడా మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటున్నా. ఆల్రెడీ ఈ యొక్క మార్క్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మేబీ ఒమిక్రాన్ లాంటి ఏదైనా కోవిడ్ మనకి సిచ్యువేషన్ ఫ్యూచర్లో మనకు అరైజ్ అయినట్టయితే నెక్స్ట్ ఇయర్కి, అలాంటప్పుడు ఇక్కడ కండక్ట్ చేసిన ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటి రిలేటెడ్గా వచ్చిన మార్క్స్ బేస్గా మనకు మార్క్స్ అనేది వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.